మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఆషాఢ నవమి మంగళవారం రోజు రాత్రి 8 లోపు గుప్పెడు ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, 1 కోటి రూపాయలు వచ్చి పడతాయి. ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు. ఆషాఢ మంగళవారాలు చాలా శక్తివంతమైనవి, అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి. అయితే ఆషాఢ మంగళవారం రోజు ఉప్పుతో ఈ చిన్న పని చేస్తే మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది, తిరుగులేని రాజయోగం ప్రాప్తిస్తుంది. ఎలాంటి సమస్యలు ఉన్నా సులభంగా వాటి నుండి బయటపడగలుగుతారు. సాధారణంగా అందరి ఇంట్లోనూ ఉప్పు ఉండటం సహజం. ఉప్పు ఎక్కువ అయితే ముప్పు అంటుంటారు, కానీ ఈ ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఉప్పుతో మన ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని సైతం తరిమి కొట్టవచ్చు. అంతేకాదు, ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు చేయటం వల్ల చెడు ప్రభావాలు పోతాయి. వాస్తు దోషాలను దూరం చేసుకోవడానికి ఉప్పును ఉపయోగిస్తారు. ఉప్పును పర్యావరణ శుద్ధికి కూడా వాడుతూ ఉంటారు. ఉప్పుకు మన సాంప్రదాయంలో చాలా ప్రాధాన్యత ఉంది. ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా కొలుస్తారు. గల్లులుప్పుతో ఎలాంటి పరిహారం చేసినా 100% ఫలితం వస్తుంది. ఉప్పును ఒక్కో ప్రాంతంలో ఒక్కోలాగా పిలుస్తారు. గల్లులుప్పు, రాళ్ల ఉప్పు, దొడ్డుప్పు అని ఇలా ఉప్పును రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ఇలాంటి ఉప్పుతో ఆషాఢ మంగళవారం రోజు చిన్న పరిహారం చేస్తే చాలు, లక్ష్మీదేవి అనుగ్రహంతో 1 కోటి రూపాయలు వచ్చి పడతాయి అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆషాఢ మంగళవారం రోజు ఉప్పుతో ఏం చేస్తే 1 కోటి రూపాయలు వస్తాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు బురదలో కూరుకుపోయిన ఏనుగు సంగీతం విని ఎలా బయటకు వచ్చిందో తెలిపే కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. అనగనగా బల్వంత్ సింగ్ అనే మహారాజు ఉండేవాడు. అతనికి జంతువుల్ని పెంచటం అంటే మహా ఇష్టం ఉండేది. ఆయన పెంపకంలో అందమైన గుర్రాలు లెక్కలేనన్ని ఉండేవి. వాటిల్లో కొన్ని అతివేగంగా పరుగులు తీసేవి, కొన్ని సాటి లేని యుద్ధాశ్వాలు. ఇవే కాక రాజుగారి దగ్గర పెద్ద పెద్ద ఏనుగుల మందలు ఉండేవి. వందలాది మంది మావటీలు వాటికి శిక్షణ ఇస్తూ ఉండేవాళ్ళు. ఆ ఏనుగుల్లో ప్రత్యేకమైన ఏనుగు ఒకటి ఉండేది. బలంలో కానీ ఒడ్డు పొడుగులో కానీ దానికి సాటి వచ్చే ఏనుగు మరి ఒకటి లేదు. ఐరావతం లాంటి ఆ ఏనుగు పేరు భీముడు. రాజుగారికి భీముడంటే విపరీతమైన అభిమానం ఉండేది. అన్ని బలంగాను సంతోషంగాను ఉంచేందుకు ఎంత ఖర్చు పెట్టడానికైనా సరే ఆయన వెనుకాడేవాడు కాదు. మొదట్లో భీముడు అడవిలో స్వేచ్ఛగా తిరుగుతూ ఉండేది. పట్టుబడిన కొత్తలో అది చాలాసార్లు తప్పించుకునే ప్రయత్నం కూడా చేసింది. కొన్నిసార్లు నిజంగానే తప్పించుకుపోయింది కూడా. కానీ రాజుగారు తన మనుషుల్ని పంపి ప్రతిసారి దాన్ని తిరిగి బంధిస్తూ వచ్చారు. మెల్లగా భీముడు కూడా మనుషుల మాదిరే ధనిక సౌమ్యపు బీద జీవితంలో రుచులు వెతుక్కునే పట్టణ వాసానికి అలవాటు పడిపోయింది. అరణ్యపు స్వేచ్ఛ జీవితంలోని సుఖం మెల్లగా మరుగుపడింది. రాజుగారి మనుషులు చూపించే తాయిలాలు దానికి నచ్చసాగాయి. పండుగ రోజుల్లో దానికోసమే ప్రత్యేకంగా తయారు చేయించిన ఆభరణాలతో దాన్ని అలంకరించుకునేవాళ్ళు. రాజుగారు, మంత్రిగారు భీముడి మీద కూర్చుని ప్రధాన వీధుల్లో ఊరేగింపుగా వెళ్తూ ఉంటే మిగిలిన ఏనుగులన్నీ కూడా వెనకాల నడిచేవి. వాళ్ల ముందు సంగీత వాయిద్యాలను పట్టుకుని వాయిద్యకారుల బృందం ఒకటి నడిచేది. సైనికుల పాటల్ని ఆలపిస్తూ ఆ సంగీతం భీముడి చెవులకు చాలా ఇంపుగా అనిపించేది. నిజానికి ఆ పాటలను వింటూ అది మంత్రముగ్ధమైపోయేది. ఒకరోజున మావటి వాళ్ళు దాన్ని స్నానానికి ఊరి బయట ఉన్న చెరువుకు తీసుకువెళ్లారు. భీముడు ఆ చెరువులో పడి సంతోషంగా ఈదులాడింది. అలా ఈదుతూ అకస్మాత్తుగా అది అక్కడే ఉన్న బురదలో కూరుకుపోయింది. ఇక అది తన బలం మొత్తాన్ని ఉపయోగించి ఆ ఊబిలో నుంచి బయటకు పడేందుకు పెనుగులాడింది. కానీ ఎంత పెనుగులాడితే అంత లోపలికి కూరుకుపోయింది తప్ప అది ఇక బయటకు రాలేకపోయింది. కబురు రాజుగారికి చేరింది. ఆయన భీముణ్ణి బయటికి లాగేందుకు చేతనైన ప్రయత్నాలన్నీ కూడా చేయమని ఆదేశించారు. ఎవరేమి చేసినా ప్రయోజనం లేదు. భీముడు కొద్ది కొద్దిగా దిగబడిపోసాగాడు. అందరూ నిరాశపడుతున్న ఆ తరుణంలో మంత్రి కుమారుడికి ఒక ఆలోచన వచ్చింది. ఆస్థాన వాయిద్య బృందాన్ని రప్పించి
భీముడికి ఇష్టమైన పాటల్ని వినిపించమన్నాడు మంత్రిగారు. అలాగే చేశారు. సంగీతం ఆ ఏనుగులో నిద్రానమై ఉన్న శక్తుల్ని వేటినో మేలుగొలిపింది. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా అది శరీరాన్ని పట్టి బంధించిన బురదను దులుపుకున్నది. తనలోని శక్తినంతటినీ కూడా కూడగట్టుకుని అది కొంచెం కొంచెంగా జరుగుతూ ఉబిలో నుంచి బయటపడింది. చుట్టూ ఉన్నవాళ్ళు సంతోషంతో చప్పట్లు కొట్టారు. అందరూ ఒక కొత్త సంగతిని తెలుసుకున్నారు. అదేమిటంటే మనసులో మనకెవ్వరికీ తెలియని శక్తులు చాలా ఉన్నాయి. శరీరం ఒంటరిగా చేయలేని పనుల్ని కూడా మనసు తోడైనప్పుడు అది అతి సులభంగా చేసేస్తుంది. జీవితం చర్మదశల్లోనైనా సరే మనం ఏది కోరుకుంటే అది సాధించగలం. దానికోసం మనం మనసు పెట్టి పనిచేయాలి అంతే. ఇక వీడియోలోకి వస్తే, ఆషాఢ మంగళవారాలు చాలా శక్తివంతమైనవి. ఆషాఢ మంగళవారాలలో లక్ష్మీదేవిని కానీ దుర్గాదేవిని కానీ పూజిస్తే చాలా మంచిది. ముఖ్యంగా ఆడవారు అమ్మవారిని పూజిస్తే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇక ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో, ధనలాభం కలగాలని ఆశపడుతూ ఉన్నారో, వారు ఈ ఆషాఢ మంగళవారం రోజు గుప్పెడు ఉప్పుతో ఒక పరిహారం చేస్తే విపరీత ధనలాభం కలుగుతుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇంట్లో ఉండే ఉప్పుతోనే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారం కోసం ప్రత్యేకంగా ఉప్పు కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ పరిహారాన్ని రాత్రి 8 చేయాలి. రాళ్ల ఉప్పుతో మాత్రమే ఈ పరిహారం చేయాలి. అసలు ఏం చేయాలంటే, ఆషాఢ మంగళవారం రోజు గుప్పెడు ఉప్పును తీసుకొని ఆ ఉప్పును చేతిలో పిడికిలు బిగించి పట్టుకోండి. ఎవ్వరూ లేని రూమ్ చూసుకొని ఆ రూమ్లో ఒంటరిగా ఉప్పును పిడికిలో బిగించి పట్టుకోండి. అలా పట్టుకొని మీకు ఉన్న సమస్యను మనస్ఫూర్తిగా చెప్పుకోండి. భక్తిగా చెప్పుకోండి, దేవుడా నాకు ఇన్ని సమస్యలు ఉన్నాయి, ధన సమస్యలు ఉన్నాయి, తట్టుకోలేని సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలన్నీ కూడా పోయి ధనలాభం కలగాలి అని మనసారా సంకల్పం చెప్పుకోండి. భక్తిగా దేవుడు మీ ముందు ప్రత్యక్షమైతే ఎలా మీ బాధలను చెప్పుకుంటారో అలా చెప్పుకోండి. 5 చేతిలో ఉప్పును బిగించి పట్టుకుని ఉంచి మీ కోరికను చెప్పుకోవాలి. మీ కోరికను చెప్పుకున్న వెంటనే చేతిలోని ఉప్పును తీసుకుని వెళ్ళి ఒక బకెట్ నీటిలో లేదా చెంబుడు నీటిలో లేదా గిన్నెడు నీటిలో వేసి కరిగించేసి షింక్లో పోసేయండి. లేదంటే ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో పోసేయండి. ఈ పరిహారాన్ని రాత్రి 8 మాత్రమే చేయాలి. 8 తర్వాత చేసినా అస్సలు ప్రయోజనం ఉండదు. కనుక సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఆషాఢంలోని మంగళవారాలలో మీరు కూడా ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేయండి. మీ కోరికను నెరవేర్చుకుని సంతోషంగా ధనానికి లోటు లేకుండా జీవించండి. లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.